బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తన భార్య కిరణ్ రావు నుంచి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన మరుక్షణమే అదొక హాట్ టాపిక్ గా మారింది సెటైర్లు ట్రోలింగ్ నెగిటివ్ కామెంట్లతోనే నిన్నంతా సోషల్ మీడియాలో చర్చ నడిచింది అయితే హఠాత్తుగా ఫాతిమా సనాశేక్ పేరు మీదకు వచ్చింది రికార్డు స్థాయిలో ఆమె పేరు హ్యాష్ టాగ్ ట్వీట్లు ట్విట్టర్లో అయ్యాయి ఇంకా అవుతూనే ఉన్నాయి అమీర్ ఖాన్తో యంగ్ హీరోయిన్ ఫాతిమాకు ఎఫైర్ ఉందని అందుకే వాళ్ళిద్దరు విడిపోతున్నారనేది నెటిజన్స్ ఒపీనియన్ అందుకే వాళ్ళ ఫోటోలతో ఫాతిమాను తెర మీద తెచ్చి ఆడుకుంటున్నారు ఇరవై తొమ్మిదేళ్ల ఫాతిమా యాభై ఆరేళ్ల అమీర్తో వరుసగా రెండు సినిమాలు చేసింది ఆ సమయంలో ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందని బాలీవుడ్ మీడియా హౌస్లలో లలో వినిపించాయి ఆ వ్యవహారాన్ని అమీర్ లైట్ తీసుకోగా ఫాతిమా మాత్రం తనకు ఎలాంటి పరిచయం లేని వ్యక్తులు తన గురించి తప్పుగా రాయడం సరికాదని వ్యాఖ్యానించింది కూడా ఇక ఫాతిమాతో అమీర్ కు లింక్ అంటగట్టడం ఈ ఎఫ్ఐర్ ను విడాకులకు ముడిపెట్టడం అంత భావ స్వేచ్ఛ ప్రకటనలో భాగమేనని పలువురు నెటిజన్స్ వ్యాఖ్యానిస్తున్నారు గతంలో దేశం పట్ల దేశ భద్రత పట్ల ప్రభుత్వం పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా వ్యవహరించిన అమీర్ తీరును ఈ సందర్భంగా కొందరు ప్రస్తావిస్తున్నారు అమీర్ నువ్వు ఎలాగైనా భావ స్వేచ్ఛ ప్రకటన గురించి ఆందోళన వ్యక్తం చేశావో గుర్తుందా నీ భార్య దేశం విడిచి వెళ్లాలని ఉందని చేసిన కామెంట్లు గుర్తున్నాయా ఇప్పుడు మా భావ ప్రకటన స్వేచ్ఛను ప్రదర్శిస్తున్నాం ఈ విషయంలో నువ్వు నీ భార్య నీ ప్రియురాలు ఎవరూ కూడా మమ్మల్ని అడ్డుకోలేరు అంటూ కామెంట్లు పెడుతున్నారు హైదరాబాద్లో పుట్టిన ఫాతిమా సనాశేఖ్ బాలనటిగా పలు హిందీ చిత్రాల్లో నటించింది నువ్వు నేను ఒకటవ తెలుగులో నటించిన ఫాతిమా రెండు వేల పదహారులో అమీర్ ఖాన్ దంగల్తో మంచి గుర్తు గుర్తింపు తెచ్చుకుంది ఆ సినిమాలో అమీర్ కూతురుగా నటించిన ఫాతిమా ఆ వెంటనే దగ్స్ ఆఫ్ హిందుస్థాన్లో జోడీగా నటించింది ప్రమోషన్స్ ముగిశాక కూడా ఇద్దరు చాలా కాలం చెట్టాపట్టాలేసుకుని తిరిగారు ముంబైలో దిగినప్పుడెల్లా ఆమె అమీర్ ఖాన్ ఇంటికి వెళ్లడంతో పుకార్లు మరింత బలపడ్డాయి దీంతో రూమర్లు మొదలయ్యాయి చివరికి అంబానీ ఇంట జరిగిన పార్టీకి అవార్డుల వేడుకల దగ్గర కూడా వీళ్ల జోడీగా కనిపించడం అప్పటిదాకా యాక్టివ్గా కెమెరాలకు కనిపించిన కిరణ్ రావు సైడ్ అయిపోవడంతో ఆ రూమర్లకు మరింత బలం చేకూరింది